తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దేవాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారు. మొన్న బంగ్లాదేశ్లో భయంకరమైన తుఫాన్ వచ్చింది, ల్యాండ్ స్లైడింగ్ జరిగాయి. బంగ్లాదేశ్ మొత్తంలో దాదాపు 50 లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయారు. చాలామంది డిస్ప్లేస్ అయ్యారు. అఫీషియల్గా దాదాపు 15 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అన్అఫీషియల్గా ఇంకా చాలామంది చనిపోయి ఉంటారు అనే వార్తలు వస్తున్నాయి. వరదల్లో ఇరుక్కున్న వారిని పడవల ద్వారా రక్షిస్తున్నారు. తినడానికి తిండి లేదు, కరెంట్ లేదు, అక్కడి పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. సోషల్ మీడియాలో బంగ్లాదేశీ ప్రజలు మైనారిటీ హిందువులపైన దాడి చేసినందుకు, టెంపుల్స్ను ధ్వంసం చేసినందుకు కర్మను అనుభవిస్తున్నారు అని ఒక వర్గం అంటూ ఉంటే, భారత్ బంగ్లాదేశ్ పైన కుట్ర చేసి వరదలు తెప్పించింది అని ఇంకొక వర్గం చెప్తున్నారు. ఇంత జరుగుతుంటే బంగ్లా ఇంటరిమ్ గవర్నమెంట్ నాయకులు ఏమంటున్నారు అంటే, భారత్ కృత్రిమంగా బంగ్లాదేశ్లో వాన వచ్చేలా చేసింది, డ్యామ్స్ను ఎత్తివేసింది, ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ను తయారు చేసి బంగ్లాదేశ్ను నాశనం చేయాలని భారత్ కుట్ర పన్నింది అంటున్నారు. మొన్న షేక్ హసీనాకు వ్యతిరేకంగా స్టూడెంట్ ప్రొటెస్ట్కు నాయకత్వం వహించిన నహీద్ ఇస్లాం ఏమంటున్నాడు అంటే, భారత్ త్రిపురలో ఉన్న డ్యామ్ను కావాలని ఓపెన్ చేసి మా వైపు నీళ్లు వదిలింది అంటాడు. బంగ్లాదేశ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ పైన మనలో చాలామందికి సింపతి ఉంది, కానీ ఒక చదువుకున్న స్టూడెంట్ లీడర్ ఇలాంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఇతని భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ వీడియోలో క్లియర్గా వరదలు ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి, దుంపూర్ డ్యామ్ ఎక్కడుంది అనేది చెప్తా. డైరెక్ట్గా మ్యాప్లో వెళ్తే 21 ఆగస్టు రోజు బంగ్లాదేశ్లో ఒక్కటే కాదు, భారత్ యొక్క త్రిపుర స్టేట్లో కూడా 239 mm వర్షం పడింది. ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది బంగ్లాదేశ్, ఇది మన త్రిపుర రాష్ట్రం. ఈ వర్షం కారణంగా వరదలు వచ్చి బంగ్లా యొక్క ఫేని, చెత్తోగ్రామ్, కుమిల్లా, నౌఖాలి, సిల్గెట్, మౌల్వీ బజార్, కాక్స్ బజార్, లక్ష్మీపురా ఏరియాస్లో వరదలు వచ్చాయి, ఇల్లు కొట్టుకుపోయాయి. బంగ్లా ప్రభుత్వం మనపైన నింద వేసింది. దీనికి కౌంటర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రంగంలో దిగి ఏమని సమాధానం ఇచ్చింది అంటే, ఇయర్ 1956 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో వర్షం రావడం ఇదే మొదటిసారి అని ఎంఈఏ అంటోంది. దుంపూర్ డ్యామ్ బంగ్లా బార్డర్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. ఈ ఎలక్ట్రిసిటీను భారత్ మరియు బంగ్లాదేశీ ప్రజలు కూడా వాడుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈ డ్యామ్ బంగ్లా ప్రజలకు దాదాపు 40 MW విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఈ డ్యామ్ ఎత్తు 30 మీటర్లు. ఆబ్వియస్లీ 30 మీటర్ల కంటే ఎక్కువ నీళ్లు ఉంటే డ్యామ్ దాటి వెళ్తాయి. అండ్ ఈ డ్యామ్ బంగ్లా బార్డర్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఈ డ్యామ్ ద్వారా ఎటువంటి వరదలు బంగ్లాదేశ్ వరకు వెళ్లే ఛాన్సే లేదు. ఈ డ్యామ్ నుండి బంగ్లాదేశ్ బార్డర్ మధ్యలో దాదాపు 3 అబ్జర్వింగ్ పాయింట్స్ ఉన్నాయి. అమర్పూర్, సోనమురా అండ్ సోనమురా 2 అనబడే 3 వాటర్ లెవెల్ అబ్జర్వింగ్ సైట్స్ ఉన్నాయి. అంటే ఈ 3 ఏరియాస్లో వాటర్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి త్రిపుర నుండి వాటర్ బంగ్లాదేశ్ వరకు వెళ్లే ఛాన్సే లేదు. భారత్ ఏమంటోంది అంటే, మిస్ఇన్ఫర్మేషన్ను స్ప్రెడ్ చేయొద్దు, బంగ్లాదేశ్ అనేది భారత్కు చాలా కావాల్సిన దేశం, బ్యాడ్ మౌతింగ్ చేయొద్దు అని భారత్ బెంగాలీ ఇంటరిమ్ ప్రభుత్వానికి క్లాస్ పీకింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డ్యామ్ కట్టి బంగ్లాకు విద్యుత్తును ఇచ్చినందుకు భారతీయులు సిగ్గుపడాలి. విశ్వాసం లేని వాళ్లకు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు? న్యాచురల్ డిజాస్టర్ వస్తే జిల్లాలు కాదు రాష్ట్రాలే కొట్టుకుపోతాయి. మొన్న వాయనాడులో ఏం జరిగింది? బంగ్లాదేశ్ ఫ్లడ్స్ గురించి తెలుసుకునే ముందు, బంగ్లాదేశ్ లాగా రోజురోజుకు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువవుతున్నాయి, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువవుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇయర్ 2024లో ఒక రోజుకు ఒక వ్యక్తి ఏదో ఒక యాక్సిడెంట్ కారణంగా చనిపోతున్నాడు. వాటర్ ఫ్లడ్డింగ్ కారణంగా మరియు ల్యాండ్ స్లైడింగ్, హీట్ స్ట్రోక్ కారణంగా కూడా అన్ఫార్చునేట్గా చాలామంది చనిపోతున్నారు. మన ఫ్యామిలీకు ఆర్థిక రక్షణ కల్పించడం అనేది చాలా ముఖ్యం. నేను ఈరోజు చెప్పే ప్లాన్ మీ ఫ్యామిలీను ఆర్థికంగా సెక్యూర్ చేయడమే కాదు, అన్ఫార్చునేట్లీ మనకేమైనా అయితే మన ఫ్యామిలీ కోసం ఆర్థిక భరోసా అనేది ఉంటుంది. మీ ఫ్యామిలీలో మీరే బ్రెడ్ అర్నర్ అయినప్పుడు, మీ పైన మీ ఫ్యామిలీ డిపెండ్ అయినప్పుడు మీ ఫ్యామిలీ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీను మీరు ట్రస్ట్ చేయొచ్చు. మన కోసం బజాజ్ 2 crore టర్మ్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టిందండి. మన వ్యూయర్స్ కోసం ఫస్ట్ ప్రీమియంలో 17% డిస్కౌంట్ ఇస్తోంది. కేవలం 14 రూపాయలు ఇయర్లీ తీసుకొని ఫ్రీ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ను కూడా ఇస్తోంది. 1 crore రూపాయల ఇన్సూరెన్స్ను తక్కువ ప్రీమియంతో పొందవచ్చు, అది కూడా ఎటువంటి కమిషన్ మరియు సర్వీస్ ఛార్జెస్ లేకుండా పొందవచ్చు. బజాజ్ అనేది చాలా రిప్యూటెడ్ కంపెనీ కావడం వల్ల దీని యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ 99% ఉంది. సో రిలయబిలిటీ, సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ను క్లిక్ చేసి మంచి ఆఫర్స్ను పొందండి. లింక్ను డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను, వెంటనే అవైల్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ ఫ్లడ్స్లో ప్రాణాలు కోల్పోయిన ప్రజలందరికీ సారీ చెప్తూ, బంగ్లాదేశ్ ఎప్పటికీ మన మిత్రదేశమే, సో మిస్ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ పాస్ చేయొద్దు. బెంగాలీ ఇంటరిమ్ ప్రభుత్వం ఇకనైనా నిజాలు తెలుసుకొని భారత్ యొక్క వాల్యూను గ్రహించండి. మొదటి నుండి బంగ్లాదేశ్ మేరు కోరుకున్న దేశం మనది. బంగ్లాదేశ్ ఇంటరిమ్ లీడర్ అమెరికాకు బ్లూ ఎయిడ్ బాయ్ అయిన
మొహమ్మద్ యూనిస్ గారు అయితే భారత్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే దుంపూర్ డ్యామ్ యొక్క గేట్లను ఎత్తివేసింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. కోతి చేతికి కొబ్బరికాయ ఇచ్చినట్లు బంగ్లాదేశీ ప్రజల చేతికి ఒక దేశాన్ని ఇచ్చి తప్పు చేసింది మన తాత ముత్తాతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన పెద్దోళ్లకు బుద్ధి లేదు. ఒక విషయం చెప్తే డెఫినెట్గా మీకు కోపం వస్తుంది. బంగ్లాదేశ్ దగ్గర రియల్ టైం ఫ్లడ్ డాటా ట్రాకరే లేదు. అంటే ఎప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, ఎప్పుడు తుఫాను వస్తుంది అనే అంచనా వేసే వసతులు బంగ్లాదేశ్ దగ్గర లేవు. భారత్ బంగ్లాదేశ్కు రియల్ టైం ఫ్లడ్ డేటాను ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్తూ ఉంటుంది అంటే భారత్ బంగ్లాదేశ్తో ఒక సంధి చేసుకుంది. రియల్ టైం ఫ్లడ్ డేటా మేము మీకు ఇస్తాము అని సంధి చేసుకున్నారు. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య దాదాపు 54 నదులు ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి భారత్ ఫ్లడ్ డేటాను బంగ్లాదేశ్కి ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దేవారు అని ఎందుకన్నాను అంటే, వీళ్లకు మనం ఫ్రీగా ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, దేశాన్నే ఇచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళు మనపైనే నిందలు వేస్తున్నారు. బంగ్లాదేశ్ అనే దేశాన్ని నిర్మించింది ఇండియన్ ఆర్మీ మరియు రా. ఈ విషయం అందరూ గ్రహించాలి. మనం లేకపోయి ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో బెంగాలీ ప్రజలు కుక్కచావు చచ్చేవారు. 1970s పాకిస్తాన్ ఆర్మీ ఈస్ట్ పాకిస్తాన్ను ఒక లార్జ్ లాగా మార్చుకున్న విషయం మీకు తెలుసా? ద గార్డియన్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా మరియు కొన్ని రా బుక్స్ ఆధారంగా పాక్ ఆర్మీ బెంగాలీ ఆడవారిపైన అత్యాచారం ఎలా చేసేవారు అనేది బ్రీఫ్గా చెప్తా. 1971 పాకిస్తాన్ మిలిటరీకు కమాండర్ ఇన్ జనరల్గా తిక్కా సింగ్ ఉండేవాడు. తిక్కా సింగ్ను బుచ్చర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలిచేవారు. ఇతను బెంగాలీ ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడానికి లక్షల్లో పాకిస్తానీ సైన్యాన్ని వెస్ట్ పాకిస్తాన్ నుండి ఈస్ట్ పాకిస్తాన్లో దించాడు. సమ్మర్లో రాజ్షాహి అనే ఏరియాల్లో ఒక మిలిటరీ ట్రక్ రోజు రాత్రి ఇంటింటికి వచ్చి ఇంట్లో ఉన్న అందమైన ఆడవారిని ఎత్తుకుపోయేది, ట్రక్ లోపల వేసేది. ట్రక్ వెనకల మేకలను ఎలా తీసుకువెళ్తారో అలా అందమైన అమ్మాయిలను, బెంగాలీ హిందూ అమ్మాయిలను తీసుకువెళ్ళేవారు. ఆ రాత్రి ఆ ట్రక్ పాకిస్తాన్ మిలిటరీ బెరాక్స్కు చేరుకునేది. ఈ అమ్మాయిలను పాక్ సైనికులు రోజు అనుభవించేవారు. ఆ అమ్మాయిలు రూమ్లోనే లాక్ అయి ఉండేవారు. ఒక్కొక్క రూమ్లో 20-30 అమ్మాయిలు ఉండేవారు. జనరల్ తిక్కా సింగ్ ఏమని ఆదేశించాడు అంటే, ఎంతమందిని వీలైతే అంతమందిని ప్రెగ్నెంట్ చేయండి, ప్రెగ్నెంట్ చేసి చేసి ఈస్ట్ పాకిస్తాన్లో పంజాబీ పిల్లలను పుట్టించండి అని ఆఫీషియల్గా ఆర్డర్స్ ఇచ్చాడు. దాదాపు 2-4 లక్షల అమ్మాయిలపైన కేవలం 20,000 సైనికులు అత్యాచారం చేశారు. 20th century అమ్మాయిలపైన జరిగిన అతిపెద్ద లైంగిక దాడి ఇది. దీని గురించి ఏ ఒక్క ఫెమినిస్టులు మాట్లాడరు. ఎందుకు అంటే వీళ్లకు పాస్ట్ అనేది తెలియదు. భారత్ ఏదో పాకిస్తాన్ ఆర్మీకు బుద్ధి చెప్పాలి అని యుద్ధంలో దిగలేదండి, బెంగాలీ అమ్మాయిల కోసం యుద్ధం చేసింది, బంగ్లాదేశ్కు స్వాతంత్రం కల్పించింది. ఈ ఆర్టికల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మీరే చెక్ చేసుకోండి. 1971 యుద్ధ గెలుపు తర్వాత వేలల్లో బెంగాలీ అమ్మాయిలు అబార్షన్ చేసుకున్నారు అన్న విషయం ఏ మీడియా ఛానల్స్లో లేదు. కావాలంటే రా బుక్స్ చదవండి లేదా రీసెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇంత చేసిన బంగ్లాదేశ్ యువత మనపైన విశ్వాసం చూపించడం లేదు, మనపైనే నిందలు వేస్తోంది. ఇంత చేసి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపైన దాడులు కూడా చూడాల్సి వస్తోంది. మీకు ఫ్రీడమ్ ఇప్పిస్తే మీరు చైనా వాళ్ళలో కూర్చున్నారు, అమెరికా చెప్పినట్లు వింటున్నారు, భారత్తో సంబంధాలు తెంచుకుంటున్నారు, మిస్ఇన్ఫోను పాస్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కరెంట్ స్టేటస్ ఏంటి అంటే, అక్కడ ప్రస్తుతం ఇంటరిమ్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి అమెరికా యొక్క ఆశీర్వాదం కూడా ఉంది. బంగ్లా అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి పార్టీ స్ట్రాంగ్ అవుతోంది. షేక్ హసీనా పార్టీ రోజురోజుకు తన యొక్క వర్చస్వాన్ని కోల్పోతోంది. బిఎన్పి పార్టీ సెక్రటరీ జనరల్ మిర్జా ఫక్రూల్ ఇస్లాం అలంగీర్ ఏమంటున్నారు అంటే, షేక్ హసీనాను భారత్ తక్షణమే బంగ్లాదేశ్కు పంపేయాలి, ఈమెకు భారత్ రక్షణను ఇవ్వకూడదు అంటున్నాడు. ఈమె పైన బంగ్లాదేశ్లో ఎన్నో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఈమె పైన విచారణ జరగాలి, ఈమెను ఎక్స్ట్రాడిక్ట్ చేయండి అని ఈయన డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ మరియు భారత్ మధ్య 2013 ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఏముంది అంటే, ఒకవేళ బంగ్లాదేశీ క్రిమినల్ భారత్కు వస్తే భారత్ అతన్ని అప్పగించాలి, సేమ్ భారత్ క్రిమినల్ బంగ్లాదేశ్కు వెళ్తే బంగ్లాదేశ్ అతన్ని అప్పగించాలి. ఇది అగ్రిమెంట్. బట్ ఈ అగ్రిమెంట్ పొలిటికల్ ప్రిజనర్స్కు మరియు అసైలం సీకర్స్కు వర్తించదు కాబట్టి షేక్ హసీనాను భారత్ బంగ్లాదేశ్కు పంపే ప్రసక్తి లేదు. మేబీ షేక్ హసీనాని అక్కడికి వెళ్ళొచ్చు. బంగ్లాదేశం నాశనమైతే భారత్కు ఎటువంటి లాభం లేదండి. ప్రతి ఏ దాదాపు 50% టూరిస్టులు ఒక్క బంగ్లాదేశ్ నుండే వస్తారు. ముఖ్యంగా దాదాపు 25% మంది కేవలం మెడికల్ సర్వీసెస్ కోసం వస్తారు, అంటే చికిత్సలు చేసుకోవడానికే వస్తారు. బంగ్లాదేశీ ప్రజలకు తక్కువ కాస్ట్ లో ఆపరేషన్స్ చేస్తున్నాం, సర్జరీస్ చేస్తున్నాం. మాపైనే నిందలు వేయడం కరెక్ట్ కాదు. క్యాన్సర్, టీత్ సంబంధించిన డిసీజెస్, హార్ట్ కు సంబంధించిన డిసీజెస్, వీటన్నిటి యొక్క ఆపరేషన్స్ భారత్లో చాలా చీప్గా బంగ్లాదేశీ ప్రజలు చేసుకొని వెళ్తుంటారు. గుర్తుపెట్టుకోండి, భారత్ మీకు చికిత్స ఇచ్చే తల్లి లాంటిది. అటువంటి దేశంపైన అనుమానం పడద్దు.
ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది ఫ్లడ్స్ కారణంగా డిస్ప్లేస్ అయ్యారు. ట్వీట్స్ పెట్టేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీనికి భారత్కి ఎటువంటి సంబంధం లేదు, భారత్ బంగ్లాదేశ్కు సహాయం చేసే దేశం, మేము మీకు కరెంట్ ఇచ్చాం, దేశాన్ని ఇచ్చాం, ఫెసిలిటీస్ ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, భారత్ ప్రతి నెల దాదాపు $32 బిలియన్ బంగ్లాదేశ్తో ట్రేడ్ చేస్తుంది. సో బంగ్లాదేశ్ అనేది భారత్కు చాలా కావాల్సిన దేశం. మీరు చైనా చింతకు చేరితే మరో శ్రీలంక లాగా, మరో పాకిస్తాన్ లాగా మిగిలిపోతారు. నేను ఇంతకు ముందు చెప్పిన బజాజ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.